న్యూస్. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వాయనాడ్లో పర్యటిస్తారు. కొండ చెరలు విరిగిపడి వరదలు ముంచెత్తిన ఘటనలో అపార ప్రాణనష్టం సంభవించిన వాయనాడ్లో బాధితులు, క్షతగాత్రులను పరామర్శిస్తారు. సహాయ పునరావాస చర్యల్ని సమీక్షిస్తారు. కొద్దిసేపటి క్రితం ఆయన ప్రత్యేక విమానంలో కన్నూరు చేరుకున్నారు. హెలికాప్టర్లో బయలుదేరి వాయనాడుకు వెళ్తారు. పునరావాస శిబిరానికి వెళ్లి బాధితులతో మాట్లాడతారు. ఆసుపత్రులకు వెళ్లి క్షతగాత్రుల్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. వాయనాడ్ విపత్తుకు కారణాలు, ఇంతవరకు కొనసాగిన సహాయక చర్యల గురించి ప్రధానికి అధికారులు వివరిస్తారు. భారీ వర్షాలకు గత నెల 30న వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. బండరాళ్లు దూసుకురావడంతో చూరాల్మల, ముందక్కై గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇళ్లు, షాపులు, స్కూళ్లు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద పడి వరద బురదలో కొట్టుకుపోయి నదిలో గల్లంతై 417 మంది మరణించారు. గల్లంతైన వారిలో పలువురు ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 10,000 మందికి పైగా బాధితులు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. వాయనాడ్లో కొండ చెరలు విరిగిపడ్డ ఘటనలో అపార ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించడంతో జాతీయ విపత్తుగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పరిహారం పెంచాలని, సమగ్ర పునరావాస ప్యాకేజీనివ్వాలని విపక్ష ఎంపీలు లోక్సభలో డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో మోడీ వాయనాడ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వాయనాడ్లో పర్యటిస్తారు. ప్రధాని పర్యటనకు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, మోదీ కొద్దిసేపటి క్రితమే ఏదైతే కర్నూలు ఏదైతే చేరుకోవడం కూడా జరిగింది. మరి కాసేపట్లో ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో వాయనాడ్లో కూడా పర్యటించబోతున్నారు. భోగి, గత నెల 30వ తారీఖున అత్యంత విషాదకరమైనటువంటి ఘటన వాయనాడ్లో చోటు చేసుకుంది. ఏదైతే కొండ చెరలు విరిగిన ఘటనలో దాదాపు ఇప్పటివరకు కూడా 417 మంది వరకు కూడా చనిపోవడం కూడా జరిగింది. ఇది ఒక రకంగా అత్యంత దేశంలోనే ఒకనొక విలయంలో విషాదంలో ఇదొక విషాద ఘటనగా కూడా మారినటువంటి పరిస్థితి. ఈ సమయంలోనే ప్రధానమంత్రి మోదీ పర్యటన కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే కేరళకు చేరుకున్నటువంటి మోదీ మరి కాసేపట్లోనే కల్పటాలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాల నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వాయనాడ్లో ఎక్కడైతే కొండ చెరియలు విరిగిపడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, చురల్మల కావచ్చు, ముండక్కాయ గ్రామాలు కావచ్చు, అత్తమల కావచ్చు, ఆయా ప్రాంతాల్లో అక్కడ పర్యటించబోతున్నారు. ఏరియల్ సర్వే అనేది కూడా చేపట్టబోతున్నారు. ముఖ్యంగా పశ్చిమ కనుమలు అనేది అత్యంత అందంగా ఉంటాయి కేరళకి. ఇవి ఒక రకంగా అందమైనటువంటి పట్టుకొమ్మల్లా చెప్పుకోవాలి. అక్కడే కాకుండా గుజరాత్ నుంచి ప్రారంభమైనటువంటి యొక్క పశ్చిమ కనములన్నీ కూడా కేరళలో అత్యధికంగా విస్తరించున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఘటన జరిగినటువంటి ఆ పశ్చిమ కనుమల ప్రాంతంలోనే, ఆ కొండ ప్రాంతాల్లోకే ప్రస్తుతం ప్రధానమంత్రి మోదీ ఏరియల్ సర్వే ద్వారా అసలు ఘటన ఎలా జరిగిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి మరీ తెలుసుకోబోతున్నారు. మరొకవైపు జియోలాజికల్ కు సంబంధించినటువంటి అధికారులు కూడా మోదీతో పాటు ప్రస్తుతం ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తాన్ని కూడా మోదీకి వివరించి ప్రమాదం తాలూకు ఘటన అసలు కారణాలు ఏంటి, ఎలా జరిగిందనే దాని మీద కూడా ఏదైతే ఒక వివరణ అయితే తీసుకోబోతున్నారు. అయితే దానికంటే ముందుగానే అటు తర్వాత నేరుగా ఎక్కడైతే ప్రమాద కొండ చెరువులు విరిగిపడి మొత్తం శిథిలావస్థపై గ్రామాలకు గ్రామాలు తుడిచిపెట్టుకోబోయినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా మోదీ పర్యటించబోతున్నారు. స్వయంగా అక్కడకు వెళ్లి మరీ ప్రత్యక్షంగా చూడబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి బండరాళ్లు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి పచ్చని పల్లెలను నాశనం చేశాయి, ఎంతమంది వరకు కూడా ఇప్పటివరకు చనిపోయారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆర్మీ సకాలంలో స్పందించి కట్టినటువంటి 71 గంటల్లో పూర్తి చేసి కట్టినటువంటి ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి వద్ద నుంచి పూర్తి స్థాయిలో యొక్క అన్ని పనులను కూడా, యొక్క అన్ని ఘటనలను కూడా పూర్తి స్థాయిలో సమీక్షించి అక్కడే ఆ యొక్క పరిస్థితిని కూడా పర్యవేక్షించబోతున్నారు. అటు తర్వాత నేరుగా ఏదైతే బాధితులు ప్రస్తుతం వాయనాడ్ ఘటనలో గాయపడి దాదాపు ఇప్పటి వరకు కూడా 179 మంది ఏదైతే కల్పట కావచ్చు, వాయనాడ్ ప్రభుత్వ ఆసుపత్రి, మెప్పాడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారందరినీ కూడా పరామర్శించబోతున్నారు.
వెళ్లిపోతున్నారు. అటు తర్వాత బాధితులు పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి 10,000 మంది ఉన్నారు, వారితో కూడా మోదీ స్వయంగా వెళ్లి వారితో మాట్లాడబోతూ ఉన్నారు. సో ఈ రకంగా మోదీ పర్యటన అనేది పూర్తి స్థాయిలో కొనసాగుతుందని చెప్పాలి. దీంతో పాటు చివరిగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, దానికంటే ముందున్నటువంటి పరిస్థితులు ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో సమీక్ష చేపట్టబోతున్నారు. రానున్న రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యల మీద కూడా అక్కడ ఉన్నటువంటి జియోలజికల్ అధికారులతో కూడా మాట్లాడబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అంతకంటే ముందుగానే ఇది ఒక రాజకీయ ప్రాధాన్యత కూడా మోదీ పర్యటనకు చోటు చేసుకుందని చెప్పాలి. ఎందుకంటే మోదీ పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ నిన్ననే ఒక ట్వీట్ వేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ మోదీజీ, ఇప్పటికైనా సరే ఏదైతే కేరళలో పర్యటిస్తున్నారో, వాయులాండ్ లో పర్యటిస్తున్నారో, దాన్ని ఇప్పటికైనా విపత్తుగా గుర్తించండి, దాన్ని గుర్తించి పూర్తి స్థాయిలో వాయనాడుకు సహాయ సహకారాలు అందించాలంటూ కూడా ఏదైతే రాహుల్ గాంధీ కోరినటువంటి పరిస్థితి, ఇంకా ఇతర విపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున దాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి మరీ ఆ యొక్క గ్రామాలను వాయనాడును ఆదుకోవాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మోదీ పూర్తి స్థాయిలో స్వయంగా ప్రత్యక్షంగా దిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, డ్యామేజ్ అయినటువంటి ప్రాంతాలు కావచ్చు, నష్టపోయినటువంటి బాధితులతో మాట్లాడిన తర్వాత ఏం చెప్తారు అనేది కూడా చాలా ఆసక్తికరంగానే మారిందని చెప్పాలి. ప్రస్తుతానికైతే నరేంద్ర మోదీ కల్పటాలో ఉన్నటువంటి హెలికాప్టర్ వద్దకు చేరుకోబోతూ ఉన్నారు. చేరుకున్న వెంటనే అక్కడి నుంచి అధికారులతో పాటు కలిసి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ లో ఏదైతే ముండక్కాయ కావచ్చు, చురమల ప్రాంతాల్లో ఉన్నటువంటి పశ్చిమ కనుమల్లో ఘటన జరిగినటువంటి ప్రాంతాల అన్నింటిలోనూ కూడా పూర్తి స్థాయిలో ఏరియల్ సర్వే అనేది కూడా చెప్పబోతున్నారు. థ్యాంక్ యూ కార్తీక్.